నేను చూశాను మొన్న రోజు నేను పిఠాపురంలో ఎక్కడ ఉన్నాను ఏదో సిద్ధం దోచుకోవడం కాదు నేను జైలుకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నానరా అని మెసేజ్ ఇచ్చాడు అంతే సిద్ధం దేనికి సిద్ధం జైలుకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను మహాప్రభు అని చెప్పడం కాదు ఎంత ఘోరం అండి ఇంత క్యాట్ వాక్ చేయడం కట సిలువ చూసారు కదా క్యాట్ వాక్ సిలువ బొమ్మ వేస్తారండి ఏంటి నాకు అర్థం కాదు ఏమనుకుంటాడు అండి దాని మీద క్యాట్ వాక్ మళ్ళీ ఇలా అనుకుంటాను ఏంటి నాకు అర్థం కాదు ముఖ్యమంత్రిరా పగడ వేస్తారా నేను అప్పుడే అడుగుతున్నాను నీవేళ ఉత్తరాంధ్రలో నువ్వు మీటింగ్ పెట్టో సంతోషం రాజకీయాలకి ఎవడో పెడతాం నువ్వు పెట్టావు సంతోషం ఈ 4.5 సంవత్సరాలు ఉత్తరాంధ్రలో ఏం పొడిసావు ఏ అభివృద్ధి చేసావు చెప్పావా కనీసం ఏం దోచుకున్నావో చెప్పావా ఉత్తరాంధ్రలో మరి ఎందుకు పెట్టాడు మీటింగ్ ఎందుకంటే మీటింగ్ చెప్పాలి కదా నువ్వు 3 నెలలు ఎలక్షన్లు వస్తున్నాయి ఉత్తరాంధ్రాకి ఇచ్చేసాను అది చేశాను ఇచ్చేసాను చెప్పాలి కదా ఏం చెప్పావు ఎక్కడైనా మీటింగ్ మొత్తం అబ్జర్వ్ చేశాను నేను ఏం చెప్పావు అర్జున్ అట అర్జునుడు నేను అభిమన్యుని కాదు అర్జునుడు అంటాడు ఆజానుబాహుడు పుట్టిన కొడుకు అర్జునుడు అట భస్మాసుర హస్తం ఈ రాష్ట్రాన్ని భస్మం చేసి పాలించాడు అర్జునుడు అట అర్జునుడు ఏంటి మాట్లాడండి ఏం మాట్లాడతాడండి ఉత్తరాంధ్ర నాయకులు కావాలని ఇంపార్టెన్స్ ఇచ్చావా చేతి మీద అంత సోది చెప్పుకోవటం నేను గంటలు ఏం చెప్పలేవు ఉత్తరాంధ్రకి చేశాను గతంలో ఎవరో చేయలేని పని నేను చేశాను చెప్పు చెప్పగలిగాను నువ్వు ఎందుకు నీ కోట్లు అయ్యారా ఉత్తరాంధ్ర జనం ఎందుకు అయ్యాను అడుగుతున్నాను నేను విశాఖపట్నం భూమి దోచుకున్నందుక నీ కోట్లు అయ్యాలా బీచ్ రోడ్లో నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ స్టార్ట్ అయ్యి భీమునిపట్నం వెళ్ళే వరకు ఏమైనా గవర్నమెంట్ సైడ్ ఇచ్చారా నీళ్ళు తీస్తాం 3 నెలలు పోతుంది మొత్తం అన్ని తీస్తాం వదిలిపెట్టే ప్రసక్తే లేదు పడగొట్టడం నీకే కాదు మాకు తెలుసు మాకు సభ్యత సంస్కారంతో పరిపాలన చేసాం నేను 4 సంవత్సరాలు గవర్నమెంట్లో పనిచేశాను నేను ఎప్పుడు పడగొట్టడం అది లేదు ఇప్పుడు మాకు నేర్పులో చూపిస్తాం 3 నెలల తర్వాత పోతానంటే సంతోషంగా వెళ్ళిపోతాను ఇంటర్వ్యూ మొన్న ఇంటర్వ్యూ ఇచ్చాడు అవి అప్పుడు ఇచ్చాడు ఇంటర్వ్యూ అది కాంటాను నేను తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు హిందీ రాదు నచ్చినా కొడుకు రాజమహేంద్రవరం అని స్పష్టంగా చెప్పాలని చూస్తాను నచ్చినా కొడుకు నచ్చినా కొడుకు ఏమో మనకి ముఖ్యమంత్రి సిగ్గుపడదు తెలుగు వాళ్ళు అంత సిగ్గుపడద్దండి ఏం మాట్లాడతాయి మరి ఇంగ్లీష్ మీడియం గురించి మాట్లాడతాడు ఏడు ఇంగ్లీషు ఎంత బాధకరం అండి ఏం మాట్లాడతాడండి సంతోషం కలిగిపోతాడట ఎక్కడ పోతావు దోచుకుని డబ్బులు కూడా పోతా ఎక్కడ పోతాయి 3 నెలల తర్వాత వస్తాం మేము లండన్లో దాగున్నా అమెరికాలో దాగున్నా జైల్లో ఉన్నా తీసుకొచ్చి దొబ్బున్న డబ్బు అంతా కూడా కక్కిస్తాను వచ్చినా లేదు ఎంత ఆస్తి పో ఏమి సార్ ఏమి ఉద్ధరించావా నీ కోట్లేదు సార్ జనం నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అంటాడు